తర్వాత తర్వాత అదే ఈ 8 సంవత్సరాల్లో అసలు ఏం జరిగింది నేను తెలుసుకున్న విషయం అది జనాలకి వినిపిస్తున్న విషయం అది బట్ మీ నోట్లో నుంచి జరిగింది ఏంటి తెలుసుకోవాలి జనాలు ఇప్పుడు చాలా మాట్లాడుకుంటారండి తప్పులు అంటే మేము అవకాశం ఇచ్చేసాం జనాలకి మీడియా కనవండి జనాల అవనవండి మరొకరు అవనవండి మనం ఒక్కసారి ఇలా ఉంటే దురదృష్టం అంటారా ఇలా ఉంటే ఏ ప్రాబ్లం లేదండి ఇలా అన్న తర్వాత ఇంకేముందండి అవుట్ ఒకప్పుడు జోగి బ్రదర్స్ అనే ప్రోగ్రామ్ చేయనంత వరకు సామాన్య వ్యక్తి మీరు కూడా బిహైండ్ ద స్క్రీన్ 24 క్రాఫ్ట్స్ లో వర్క్ చేస్తున్న టెక్నీషియన్స్ లానే మీరు ఉన్నారు నోబడి నోస్ అబౌట్ యు బట్ వన్స్ యు ఆర్ ఆన్ టు స్క్రీన్ మీకు పాపులారిటీ వచ్చిన తర్వాత ఈ గుర్తుపట్టడం అనేది ఎంత సంతోషాన్ని ఇస్తుందో అదే విధంగా మనం బాధ కూడా కలిగిస్తుందని అనుకుంటున్నాను మీరేమంటారు సెలబ్రిటీనెస్ బాధ అంటే నేనైతే నేను బాధపడిన సందర్భాలు ఏముండవండి ఇప్పుడైనా కొద్దిగా మనకి ఏదో కొద్దిగా ఏదో చిరాకులో ఉన్నప్పుడు ఎక్కువ మంది మీద పడిపోయినప్పుడు అది ఇది కొద్దిగా చిరాకేస్తుంది కానీ ఎందుకండి భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఎంతమందికి వస్తుందండి ఒక యాక్టర్గా మనం ఎంటర్టైన్ చేస్తున్నాము లేకపోతే కనిపించి 10 మంది మనల్ని గుర్తుపట్టి ఉండడం అనేది కోట్ల మందిలో కొన్ని వేల మందికే సాధ్యమైంది కొన్ని 100ల మందికి సాధ్యమైందండి అది చాలా అదృష్టంగా ఫీల్ అవుతానండి నేను ఇప్పుడు మన మన చేసిన పర్ఫార్మెన్స్ మన ప్రొఫెషన్ అండ్ కెరియర్ కన్నా మన పర్సనల్ ఇష్యూస్ గురించి ఒక సెలబ్రిటీ పర్సనల్ లైఫ్లో జరుగుతున్న ఇష్యూస్ గురించి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు దీని గురించి మీరు ఏమనుకుంటారు నేచర్ అండ్ అంతే అంటే అలాంటి సైకలాజికల్ మైండ్ సెట్ ముఖ్యంగా జనాలది దానికి ఇంక ఏమంటానికి ఏం లేదండి వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైనా పోయిన తర్వాత వెంటనే ఝాన్సీ గురించి ప్రస్తావించడం కానీ మీరు మీరు కలిసిపోయిన ప్లేసుల గురించి ఫ్రెండ్స్ కామన్ ఫ్రెండ్స్ మాట్లాడడం కానీ ఆ టాపిక్ తీసుకొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది కామన్ ఫ్రెండ్స్ ఎప్పుడు మాట్లాడరండి ఎందుకంటే వాళ్ళు సరే అయిపోయింది ఏది కొత్తల్లో ఏమైనా గుర్తు చేయడం అది ఉండేది కానీ ఇప్పుడు ఏం లేదండి బయటే టక్మన్ మాట్లాడతారు ఎందుకంటే ఒకప్పుడు బాగా తెలుసు తెలుసు కదా ఎవరైనా 99% సూపర్ జోడీ 99% పెద్దగా ఇప్పుడు తగ్గిపోయినట్టే పెద్దగా అంటే జనాలు అర్థం చేసుకుంటున్నారు సరే ఎందుకులే ఎవరి లైఫ్ రాలేదు కదా 8 సంవత్సరాల ఈ గ్యాప్లో మాక్సిమం ఒక ఫస్ట్ మ్యారేజ్ మనకు ఫెయిల్యూర్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ వెళ్ళడానికి అదొక సాహసోపేత నిర్ణయమే మళ్ళీ దానికి ప్రిపేర్ అవ్వాలి ఎమోషనల్ బాండింగ్ బాండింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఇదంతా ఒక పెద్ద తతంగం మీరు ఎట్లా మళ్ళీ ఒక సెకండ్ మ్యారేజ్కి ప్రిపేర్ అయ్యారు అఫ్కోర్స్ ఝాన్సీ కూడా నెక్స్ట్ ఒక ఇండస్ట్రియలిస్ట్ని పెళ్లి చేసుకుంటుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ మేబీ తను ఇంకా షీ హాజ్ నాట్ అనౌన్స్డ్ హర్ కమిట్మెంట్ టువర్డ్స్ హిమ్ మీరు మ్యారేజ్ చేసుకున్నారు చక్కర్ ఎట్లా ఎట్లా ప్రిపేర్ అయ్యారు నెక్స్ట్ స్టెప్ వేయడానికి ప్రిపరేషన్ అంటే నేను యాక్చువల్గా అయితే చేసుకోకూడదు అనుకున్నానండి అంటే కొన్ని సంవత్సరాలు అంటే తను మళ్ళా రావాలని ఫైట్ చేయటం అన్నీ జరిగిన తర్వాత సరే ఒక 5 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్గా డైవర్స్ అయిపోయిన తర్వాత అంటే ఒంటరిగా ఉంటున్నా ఒకటి బేసిక్గా అది చాలా కష్టమైన ఆల్మోస్ట్ ఒక 5 6 7 ఏళ్ళు ఆ 8 ఇయర్స్ గ్యాప్లో మీరు కలిసారా కన్విన్స్ చేశారా ప్రయత్నించారా అన్యాయినాయి వైపు నుంచి అయితే ఎటువంటి లేదు నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను సరే జరిగిపోయిందే జరిగిపోయింది పాపం ఉంది తన కోసం మళ్ళా నేను ఎందుకు కలవకూడదు మీ పాపతో మాట్లాడుతుంటారా అట్లీస్ట్ ఫోన్లో అయినా ఇప్పుడు ఇప్పుడు లేదండి ఆల్మోస్ట్ చాలా రోజులైంది వాట్ షీ యూస్ టు సే లైక్ మీరు మీరు రిక్వెస్ట్ చేస్తున్న ప్రతిసారి ఏం చెప్పేది ఝాన్సీ వద్దు నాకు ఇష్టం లేదు ఇట్స్ ఓవర్ అంతే ఇంకా తను ఒకే మాట ఒకే భావన అలాగే అంతే ఎలా ఉండిపోయింది రైట్ ఇప్పుడు ప్రశాంతంగా మళ్ళీ ఒక ఇంటి వారు అయ్యారు ఓ పాపకు మళ్ళీ తండ్రి అయ్యారు అప్పుడు అమ్మాయి ఇప్పుడు అమ్మాయి ఎట్లా ఉంది మీ సెకండ్ మ్యారేజ్ లైఫ్ సే అబౌట్ యువర్ వైఫ్ బాగుందండి నా పేరెంట్సే చూశారు ఈ మ్యాచ్ ఈసారి లవ్ మ్యారేజ్ లాంటి వాతలు పెట్టుకోదలుచుకోలేదా వాతలని ఎందుకు అనుకోవాలండి అది తప్పు అంటే మనం లవ్ మ్యారేజ్ చేసుకొని ఫెయిల్ అయ్యాం కదా అని చెప్పి లవ్ మ్యారేజ్ తప్పు అది కరెక్ట్ కాదు ఎందుకంటే లవ్ తర్వాత మ్యారేజ్ కన్నా మ్యారేజ్ తర్వాత లవ్ చాలా వరకు నిలబడుతుంది అంటారు కదా ఇప్పుడు మ్యారేజ్ తర్వాత లవ్ స్టార్ట్ అయిందా నిలబడ్డం అది మన చేతుల్లో ఉండదండి నిలబడి మనం అంతకుముందు కూడా నేను కావాలని తనో నేను కావాలని పాడు చేసుకుంది ఏం కాదు కదండి టైం అండి అంతే
అది అంటే తన తనకి ఇష్టం లేదు కదా, తన వెనకలు ఆగుతుంది కాబట్టి అది అలాగే అయ్యింది, నాకు ఇష్టం కాబట్టి జరగలేదు అనుకోవడానికి ఏమి ఉండదండి. వెడ్డింగ్ లైఫ్ ఎలా ఉంది? బాగుందండి, వెరీ గుడ్. వాట్ వాట్ ఈస్ యువర్ వైఫ్? సౌజన్య. తను మా విలేజ్, మా నర్సీపట్నం పక్కన, మా చిర్లేపల్లి ఉన్న విలేజ్ పక్కనే మా మండల హెడ్ క్వార్టర్ నాతోవరం అని ఆ ఊరు అమ్మాయిది. అమ్మాయి హౌస్ వైఫ్ అండి. ఎట్లా మీ మీ రోజువారీ పనులకి తను ఎలా సహకరిస్తుంటారు? మీ ముందు జోగి బ్రదర్స్ షోస్ అన్ని చూసారు? చాలా అంటే ఫ్యాన్ అయ్యుండొచ్చు నాకు తెలిసి. ఫ్యాన్ అంటే చూసే, తను ప్రోగ్రామ్స్ అవి చూసేదట చిన్నప్పుడు. ఎంతైనా ఒక కామన్ ఉమెన్కి ఒక సెలబ్రిటీ భర్త దొరికిన తర్వాత వాళ్ళ లైఫ్లో నాకు తెలిసి అదే ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా అనుకుంటూ ఉంటారు. అచీవ్మెంట్ కంటే కూడా ఏంటంటే అమ్మాయి నన్ను చేసుకోవటం అనేది, అంటే అమ్మాయి అదృష్టంగా అమ్మాయి ఫీల్ అవుతుందో లేదో కానీ డెఫినెట్గా నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అంటే అంటే రీజన్ మెయిన్ ఏంటంటే, ఒకటి నా పేరెంట్స్ సాటిస్ఫాక్షను, రెండు నేను ఒంటరిగా ఒక 7-8 ఏళ్ళు బయటకు వస్తే ఓకే, కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక తెలియని లోన్లీనెస్ చాలా కష్టంగా ఉండేదండి. డిప్రెసివ్ మైండ్, ఎప్పుడు డిప్రెషన్కి వెళ్ళలేదండి. డిప్రెషన్కి వెళ్ళడం, ఏదో మందులకు బానిస అయిపోవటం, బానిస కాదు కానీ కొంచెం డిప్రెసివ్గా ఉంటుంది. అంటే డల్ డల్ ఉంటుంది, వర్క్ లో ఉన్నంతసేపు మన మైండ్ యాక్టివ్ ఉంటుంది. వన్స్ ఇంటికి వచ్చామో మనకు అన్ని గుర్తు వస్తుంది. కొంచెం నేను సెంటిమెంట్, కొంచెం ఎమోషనల్, కొంచెం ఎక్కువ నాకు అది ఎక్కువ అండి. అంటే బాగా తొందరగా ఇప్పుడు ఎమోషనల్ అయిపోయి ఎమోషన్ అవుతాను. సో దానివల్ల చాలా ఇబ్బంది ఉండేది. సో మా చిన్నప్పుడు అనుకునేవాళ్ళు అన్నమాట, చెప్పల్టూరు అమ్మాయి చేసుకుంటే బాగుంటుంది, అది ఒకటిని అత్తగారింటికి వెళ్ళేసరికి అత్తగారు మామగారు మర్యాదలు అవన్నీ మన సినిమాల్లో చూడటం, లేకపోతే పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు చూడటం, నేను అనుకోకుండా లవ్ మ్యారేజ్ చేసుకోవటం, ఇలా కెరీర్ ఇలా అయిపోయింది, మళ్ళీ అయిపోయిన తర్వాత అప్పుడు అనుకునేవాడిని, ఎప్పుడు ఛాన్సింగ్ చేసుకోకముందు ఇలాంటి కళలు ఉండేవి. ఇప్పుడు దేవుడు ఆ కళలు నిజం చేశాడండి. దిస్ ఈస్ ద రియల్ టైమ్ వెడ్డింగ్ లైఫ్. అంటే ఇంకా ఎంత హ్యాపీ అంటే, ఒక ఒక రైతు కుటుంబం మా అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ, అత్తగారు కార్పొరేట్ ప్రపంచానికి దూరంగా, అంటే కరెక్ట్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ చూస్తాను అన్నమాట. అంటే నేను సినిమా ఇండస్ట్రీకి చాలా చిన్నప్పుడు వచ్చానండి, 22-23 ఇయర్స్ కెరీర్ ఎన్నో చూసేసాం చాలా. ఇంకా ఇంకా చూసి ఇప్పుడు తను పెళ్లి చేసుకున్నాక అసలు, అంటే నేను కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. నాకు అర్థమైంది లేండి, మీరు ఈ కాంక్రీట్ జంగల్ నుంచి దూరంగా లవ్ అండ్ అఫెక్షన్ అండి నిజమైన. అంటే ఎటువంటి స్వార్థం లేకుండా, అరే నా భర్త అని, తను నా బాబు అల్లుడు గారు, కొడుకైనా అల్లుడైనా ఒకటే, ఒకేలాంటి ఒకేలాంటి ట్రీట్మెంట్, ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఇచ్చే ట్రీట్మెంట్, కానీ మనకి ఇచ్చే రెస్పెక్ట్, అంటే సినిమా యాక్టర్నే కాకుండా మన బిహేవియర్ కూడా వాళ్ళు కొన్ని రోజులకి అర్థం అవుతుంది. మామూలుగానే అటువైపు మర్యాదలు ఎక్కువ, ఫుడ్ కడుపు నిండా పెట్టేయడం కానీ ఏదైనా ప్రేమ ఎక్కువ ఉంటుంది అక్కడ. అవును అవును, అమ్మాయి కూడా చాలా కేరింగ్ అని. అంటే సేమ్ ఇప్పుడు నా చిన్నప్పుడు మా అమ్మ గుర్తు వస్తుంటుంది, చిన్నప్పుడు ఇంటి దగ్గర స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏదో అన్నం పెట్టడం, కూర్చో స్నానం చేయి, లేకపోతే కాసేపు టీవీ చూడు, లేదా వీళ్ళు ఆడుకో, సమ్మన్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. సేమ్ నాకు అలాంటి ఫీలింగ్ అండి. తను చాలా హ్యాపీ, చాలా హ్యాపీ.